ఫస్ట్ మీడియా అందరికీ హర్ష గారు చెప్పినట్టుగా మార్నింగ్ రాసిన ప్రతి రివ్యూ కూడా 3 and above 3 రేటింగ్ ఇచ్చి, అంటే అసలు లేవంగానే ఎంత మంచి ఒక న్యూస్ అనమాట. నైట్ అంతా టెన్షన్గా ఆబ్వియస్లీ ఒక టెన్షన్ ఉండింది, ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో అని, ఎలా అన్న కూతురు కదా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు రివ్యూస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ టైం వెబ్ సిరీస్ చేసింది శివాని. ఆబ్వియస్గా ఇంక ఇప్పుడు ఇప్పుడే కెరియర్ స్టార్టింగ్ బిగినింగ్లో ఉంది, ఎందుకండి వెబ్ సిరీస్ లాగా చాలామంది చాలా రకాలుగా అన్నారు. కానీ ఫస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడే అంత నచ్చిందండి దావూద్ గారు, ఐ మస్ట్ ద వే హీ నరేటెడ్. అండ్ సంజీవ్ గారు వీళ్ళందరూ, నేను ఒకటే అనుకున్నా వెబ్ సిరీస్ ఏంటి సినిమా ఏంటి ఇంత బాగుంది కదా, ఎవరన్నా ఎక్కడన్నా అందరూ చూసేది మన ప్రజలే, ఇంట్లో చూసినా థియేటర్కి వెళ్ళి చూసినా. అది అసలు ఈ కోవిడ్ తర్వాత చాలామంది ఒక ఏజ్ గ్రూప్ అంతా ఇంట్లోనే చూస్తున్నారు మూవీస్, ఓటీటీకే అలవాటు పడిపోయారు. ఇప్పుడే యాక్చువల్గా వి కృష్ణ గారిని వి మిస్ హిమ్ సో మచ్ ఇవాళ థర్డ్ డే చిన్న కర్మ ఉండింది, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. అక్కడ మన బి గోపాల్ గారు, ఇలాగా వాళ్ళ వైఫ్, చాలామంది గర్ల అరుణ కుమార్ యొక్క వీళ్ళందరూ కూర్చొని తింటూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ సిరీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఏ వచ్చేసింది కదా నిన్న నైట్ నుంచి, ఇప్పుడు వెళ్ళి వెంటనే చూడాలి ఎంత బాగుందో అని వాళ్ళందరూ అన్నప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ వాళ్ళు అంటూ ఉన్నారు మాకు అసలు ఓటీటీలో ఏం వస్తుందని చూస్తూ ఉంటామబ్బా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని. సరే ఒక విధంగా చిన్న బాధ అనిపించింది, అయ్యో థియేటర్కి వెళ్ళే వాళ్ళు తగ్గిపోతున్నారని. బట్ అట్ ది సేమ్ టైం థియేటర్కి వెళ్ళే కంటెంట్, థియేటర్లో చూడాల్సిన కంటెంట్ వెళ్ళి థియేటర్లో చూస్తున్నారు. అండ్ ఐ థింక్ ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కూడా వచ్చేసిందేమో ప్రేక్షకుల్లో. సో ఈ అండ్ సరే వెబ్ సిరీస్ చేసేసింది శివాని, కథ నచ్చింది బాగుంది అనుకున్నాను చేసేసింది. తర్వాత విచ్ సర్ప్రైజ్డ్ మీ ద మోస్ట్ అంటే Z5, ద వే దే ప్రమోటెడ్ అండ్ తమాడా ద వే దే ప్రొడ్యూస్డ్. అంటే ఏదో మన వెబ్ సిరీస్ చేసేస్తున్నాం కదా, మన ఇందులో డబ్బులు సంపాదించుకోవాలి, దీనికి ఇంతే వచ్చింది కదా ఇంత అంటే, నేను ప్రొడక్షన్ చేస్తాను యాజ్ అ ప్రొడ్యూసర్ యాజ్ అ డైరెక్టర్ అన్నీ చూశాను కాబట్టి డెఫినెట్గా తమాడా వాళ్ళకి కూడా ఒక ఒక గైడ్ లైన్ ఉండి ఉంటుంది ఈ బడ్జెట్లో మీరు చేయాలని. అంతే Z5 కూడా ఒక అండర్స్టాండింగ్తో స్టార్ట్ చేస్తుంటారు. బట్ నాకు ఎక్కడ తమాడా వాళ్ళు వాళ్ళ బడ్జెట్ గురించి చూసి వెబ్ సిరీస్ షూట్ చేసినట్టు అనిపించలేదండి, స్వేర్ ఆన్ గాడ్. వాళ్ళు ఏది అన్న ఇది ఇదైతే బాగాలేదంటే వెంటనే రీషూట్ అంటే రీషూట్, లేకపోతే ఇది ఇక్కడ చేయాలంటే అక్కడ, ద వే ఆ లొకేషన్స్ కానీ నేను చూసి షాక్ అయిపోయాను. ఒక్కొక్క లొకేషన్కి 70,000 రోజుకి 1,00,000 ఇలా ఎట్లా సార్ ఖర్చు పెడుతున్నారు అని. ఇట్ వాజ్ రియల్లీ సర్ప్రైజింగ్.